నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొంతమంది చెప్తా ఉంటారు మేము ఎంత కష్టపడి సంపాదిస్తున్నా సేవింగ్స్ చేయలేకపోతున్నాం అలా ఊరుకునే ఖర్చులు ఎక్కువైపోతున్నాయని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది మనం ఎక్కువగా ఇప్పుడు అప్పట్లో అంటే చీరల కింద కూడా పోపుల డబ్బాలు ఇలా రకరకాల చోట్ల డబ్బుని దాచుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రాపర్ గా ఒక బీరువా అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో మనం ముఖ్యంగా గోల్డ్ కానీ వస్తువులు ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ డబ్బులు దాచుకునేటటువంటి బీరువా ఏ దిక్కులో ఉంటే మనకి బాగుంటుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది ఈ వివరాలే అడిగి తెలుసుకుందాం మనతో పాటు వాస్తు జ్యోతిష్య నిపుణులు విశాఖపట్నం జిల్లా పాయకురావుపేట మండలం గోపాలపట్నం నుండి వెలుగుల వెంకట రాంబాబు గారు ఉన్నారు నమస్తే రాంబాబు గారు నమస్తే అండి చాలా మందికి డౌట్ ఉంటుందండి ఎందుకంటే కష్టపడుతున్నాం డబ్బులు వస్తున్నాయి కానీ సేవింగ్స్ అనేవి ఉండట్లేదు ఊరికే ఖర్చు అయిపోతున్నాయి ఎలా ఖర్చు అవుతుందో మాకే తెలియట్లేదు అని క్వశ్చన్ ఉంటుంది సో బీరువా అనేది ఇప్పుడు చాలా మంది బీరువా పెట్టుకునే ప్లేస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు అలాగే కామన్ గా చెప్తూ ఉంటారు ఈ అంటే తూర్పును ఉండొచ్చు మీరు ఓపెన్ చేసినప్పుడు అది మీకు వెస్ట్ గా ఉండాలి లేకపోతే తూర్పు దిక్కును ఉండాలి ఇలా రకరకాలుగా అందరికి కామన్ గా వర్తిస్తుందా అండి ఇది ఇది బీరువా అనేది తూర్పు ముఖంగా ఉండాలి ఉత్తరముఖంగా ఉండాలి అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదండి కాకపోతే ఎవరు తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఏదో చదివే చెప్తారండి ఎవరు సొంత అభిప్రాయాలు అయితే ఏమి చెప్పరండి వాళ్ళు వాస్తుని అనుసరించే చెప్తుంటారండి అది ఓన్లీ వాస్తు పరంగా అండి మేమేంటంటే అండి వాస్తు అలాగే జ్యోతిషం అండి అంటే మనకి ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో అలాగే జ్యోతిషం అనగానే పేరండి మనిషి పేరండి ఈ పేరు అనేది మనకి ఎలా ఏర్పడుతుంటే అండి మన పుట్టిన టైంని బట్టి ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఈ మొదట అక్షరం ఈ అక్షరం పెట్టాలని చెప్తుంటారండి ఆ అక్షరాన్ని బట్టి మనకి పేరు అనేది వస్తుందండి ఆ పేరుని మొత్తం మనం ఎనిమిది వర్గులుగా విభజించడం జరిగిందండి ఆ ఎనిమిది వర్గుల్లోని ఆ ఎనిమిది దిక్కులకి వర్తించడం జరుగుతుందండి మన ఇంట్లో ఎనిమిది దిక్కులు ఉంటాయండి ఎనిమిది దిక్కుల్లోని ఎనిమిది దిక్కులకి వర్తించడం జరుగుతుందండి అంటే మన పేరు ఎనిమిది వర్గుల్లో ఉండదండి ఏ వ్యక్తి పేరైనా ఏదో ఒక వర్గంలోనే ఉంటుందండి అలాగే ఏ వ్యక్తికైనా ఆ ఒక వర్గులో ఆ ఏదో ఒక దిక్కే వస్తూ ఉంటుందండి ఆ దిక్కులో పెట్టుకున్నప్పుడు మాత్రమే బీరువాలో కానీ పోపుల డబ్బాలో కానీ డబ్బులు ఉండడం అనేది జరుగుతుందండి చాలామంది కిచెన్లో పోపుల డబ్బాలో డబ్బులు దాస్తు నేను చాలామంది ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటానండి చూసినప్పుడు నార్మల్గా వాస్తుపరంగా అన్నీ చూడాలి కదండీ టాయిలెట్ చూస్తాం కిచెన్ చూస్తాం బెడ్రూమ్ చూస్తాం హాల్ కూడా చూస్తామండి చూసినప్పుడు కూడా కిచెన్లో కూడా చూస్తుంటాం అండి అంటే కిచెన్లో కూడా కిచెన్ అనేది ఆగ్నేయం గదిలో ఉంటుందండి ఆగ్నేయం గదిలో ఆగ్నేయం మూలండి అంటే ఆ గదికి మళ్ళీ ఆగ్నేయం రావాలండి అది ఆగ్నేయం దిగి తీసండి అది ఆగ్నేయం దిశలో ఉంటుందండి అలాగే మనకి డబ్బాలు కానీ లేదా సామాన్లు కానీ పెట్టుకొని వేరే సెల్ఫ్లా ఉంటాయండి చుట్టూరు అని అందులో కూడా ఇవన్నీ సామాన్లు అవి పెట్టుకుంటారండి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ పేరుని బట్టి నేను మీదిగా ఫలానా ప్లేస్లో ఉంటుంది అంటే చుట్టూరు డబ్బాలు ఉంటాయండి కానీ పర్టికులర్గా ఈ మూలం ఈ డబ్బాలో మీ డబ్బులు ఉంటాయని నేను చెప్తానండి ఖచ్చితంగా అక్కడ డబ్బులు ఉంటాయండి అంటే అందులోనే పెట్టాలి అన్నది ఎందుకు వాళ్ళకి అనిపిస్తుంది అది అదే అండి పవర్ అండి ఇది ప్రకృతి అని అంటే మనం అదే మన ఇంగ్లీష్ పరంగా ఇది సైన్స్ అని అనేక రకాలుగా చెప్తుంటారండి మరి మనం అంత ఎగ్జిక్యూట్ అయితే కాదండి మనకు తెలుసున్న భాషలో అది ఒక పవర్ అండి అది మనకు తెలియకుండానే ఇక్కడ ఉంటే మనకు సేఫ్టీ ఏ వ్యక్తి అయినా జనా ఇక్కడ ఉంటే మనకు డబ్బులు సపోజ్ ఇంట్లో వాళ్ళే మా అబ్బాయికి తెలియదు మా అమ్మాయికి తెలియదు లేకపోతే మా ఆయనకి తెలియదు ఇక్కడ ఉంటేనే మనకు సేఫ్టీ అని ఈ అన్ని దిక్కులో కూడా ఈ వ్యక్తికి ఏ దిక్కు అయితే పనికొస్తుందో అంటే నేను చెప్పే విధంగా అంటే ఇప్పుడు మామూలు వాళ్ళకి ఏ దిక్కు పనికొస్తుందో అండి నా లెక్కపోయా ఈ వ్యక్తి ఏ దిక్కు అయితే పనికి వస్తుందో ఆ దిక్కులో పవర్ లాగుతుందండి ఆ ఇక్కడ నాకు సేఫ్టీ అని ఆపిస్తుంది అండి మీరు చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అమ్మలు కానీ అమ్మమ్మలు గాని ఇంట్లో చాలా వాల్యూబుల్ పెట్టుకోవటానికి చాలా ఉంటాయి బీరువా కానీ లేకపోతే సూట్ కేసులు కానీ తీసుకెళ్ళి ఒక బట్టల్లో మోల్ పెడతారు లేకపోతే డబ్బాల్లో పెడతారు నీకు ప్లేసే లేదా డబ్బులు దాయడానికి అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇది ఒక అట్రాక్టింగ్ పవర్ అంటారు మీరు అది ప్రకృతిలో ఉన్న పవర్ అండి అది అది వాళ్ళకి ఇక్కడ మనకి సేఫ్టీ అని అనిపిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పెడతారండి అది సేఫ్టీగానే ఉంటాయండి ఒకవేళ మన ఇంట్లో వాళ్ళకి తెలిసినా కానీ తీరండి ఇప్పుడు దానికి సపోజ్ మనకి సరిపడే దిక్కులో మనం డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి దొంగతనం కూడా జరగాలి దొంగతనం అనగానే బయటలో వచ్చి దొంగతనం చేయడం లేదు మన పిల్లలే ఆటోమేటిక్గా మనసు చెల్లించినప్పుడు ఆటోమేటిక్గా తీయాలి అనే ఫీలింగ్ తీ తీస్తూ ఉంటారండి కానీ ఆ సరిపడే దిక్కులో అలా అనిపించదండి ఫస్ట్ వచ్చి వాళ్ళకి ఆలోచన ఏంటంటే అండి అమ్మో మా అమ్మో తెలిస్తే ఊరుకోదు అనే భయం అనేది వస్తుంది ఎందుకంటే అది మనకు సేఫ్టీ ప్లేస్ అనగానే ఆ వ్యక్తికి సరిపడే దిక్కులో ఉన్నాయి కాబట్టి ఈ వచ్చిన వ్యక్తికి మనసు అలా అనిపిస్తుంది అదే మనకి సరిపడే దిక్కులో లేవనుకోండి ఆ గా తెలిస్తే తెలుస్తుందిలే తెలుస్తే ఏమవుతుంది ఒక తిట్టు తిట్టు ఊరుకుంటుంది అనేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి అదే వాళ్ళకి సరిపడా దిక్కులో పెట్టుకున్నారనుకోండి అలా కూడా తీయడం అనేది జరగదండి ఒక అలా తీయాల్సి వస్తే అడిగి తీసుకుంటారండి సో బీర్వా పెట్టుకునే దిశను బట్టి అది సేవింగ్స్ వైపు వెళ్ళటం కానీ మనకి సెక్యూరిటీగా కూడా ఉంటుంది అంటారు అయితే ఇంకొక చిన్న డౌట్ ఉందండి ఇక్కడ సో ఇంట్లో వర్క్ వస్తే పెద్దగా చూస్తే ఆడమ్మగా సో ఇద్దరు సంపాదనలు ఇప్పుడు మాక్సిమం ఇద్దరు సంపాదనలు ఉంటున్నాయి సో అక్కడ కమాండింగ్ అనేది ఒకటి ఉంటుంది సేవింగ్స్ పెట్టేటప్పుడు కానీ సో ఎవరి పేరు బలాన్ని ఎక్కువ ప్రయారిటీగా చూడొచ్చు అంటారు ఆ మగతందా లేకపోతే ఆడవారిదా అయితే ఇప్పుడు ఇప్పుడు మారిన రోజులు బట్టి ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఇద్దరు సంపాదిస్తున్నారు కాకపోతే మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే బెడ్ ఏ పేరు గల వాళ్ళకి ఉంటే వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారండి అంటే అలాగే బీరువా ఏ ఏ పేరు గల వాళ్ళకి దిక్కు అనుకూలంగా ఉంటే ఫైనాన్స్ ఆ డబ్బులని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారండి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుందండి అది ఎలా మారిపోతుంటుంది అయితే రెండు ఉండవండి అంటే వాళ్ళకి సరిపోవడం బెడ్ ఉండదు అలాగని బీరువా ఉండదండి ఆ బీరువా లేనప్పుడు ఇంట్లో డబ్బులు డబ్బులు ఉండవు ఆదాయం కూడా ఏదో పని చేస్తుంటారని ఎంతో కొంత వస్తుందో ఏదో తింటుంటారు ఉంటుంటారు అంతే తప్ప చెప్పుకోదగ్గగా నిలవ కానీ ఏముండదండి అయితే కరెక్ట్గా బె బెడ్ ఉన్న వాళ్ళకి మాత్రం రోజుకు పది రూపాయలు దాచుకున్నట్లయితే కొనాలకి అది ఆస్తు అవుద్దండి అదే బెడ్ మైనస్ లో ఉన్న వాళ్ళకి రోజుకు పది రూపాయలు అప్ చేస్తూ ఉంటే అదే అప్ అవుతుందండి ఈ రన్నింగ్ అనేది ఇలా మారిపోతుంది ఇక్కడ అనేది బెడ్ అండ్ రెండింటికి రిలేట్ అయి ఉంటుంది ఆ రెండు రిలేట్ అది పేరండి మెయిన్ పేరుని బట్టి దిక్కు అండి అంటే మనం అర్థమయ్యే విధంగా మనం బెడ్ బీర్వా అంటాం కానీ మెయిన్ దిక్కు అండి దిక్కు ప్రతి పేరుకి ఒక దిక్కు పనికి ఆ దిక్కుని బట్టి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఆలోచన కానీ అన్ని బాగుంటాయి వాస్తు ఉండవు కరెక్ట్గా ఉండవు ఎంత ముఖ్యమో కొంతమంది ఉంటారండి ఇల్లు వాస్తుగానే కట్టించుకుంటారండి అంటే ఇంతకు ముందు ఎప్పుడో వాస్తు గురించి పెద్ద పట్టించుకున్నవారు కాదు మామూలుగా ఎవరో కట్టేసుకున్నారు ఇప్పుడు అలాగే కాదండి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నారండి అయినా కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనుషులు పాడవుతున్నారు మరి అంత వాస్తుపరంగా పెట్టినప్పుడు ఇల్లు అంత వాస్తుపరంగా కట్టినప్పుడు పాడవకూడదు కదండి అలా ఎందుకు పాడవుతారు అంటే ఈ బెడ్ మైనస్ రావడం వల్ల అండి అంటే ఇల్లు వాస్తుగానే ఉన్నట్టు అండి కాకపోతే ఈ బెడ్ అనేది మైనస్ అండి ఆ మైనస్ వల్లే డబ్బులు వేస్ట్గా ఖర్చు అయిపోవడం కానీ అలాగే సరిగ్గా ఆదాయం రాకపోవడం కానీ భార్య భర్తలు గొడవడుకోవడం కానీ అన్నీ కూడా దీన్ని బట్టే ఉంటాయండి ఇంకా డబ్బు సెకండ్ ఆప్షన్ డబ్బు అనుకోండి ఆ డబ్బు కూడా బీరువా అనుకూలంగా లేకపోయినప్పుడు మాత్రం ఈ సమస్యలని ఎదురవుతున్నాయి ఇంట్లో డబ్బు లేకపోవడం ఉంటుందండి అయితే కొంతమందికి బెడ్ అనుకూలంగా ఉంటుందండి బీరువా సరిపడ దిక్కులో ఉండదండి అలా ఉన్నప్పుడు ఆదాయం వస్తుంటదండి వీళ్ళ డబ్బులు అనేవి బయట వడ్డీలకి ఇవ్వడం కానీ లేకపోతే బ్యాంకులో ఉండడం కానీ ఉంటుంది తప్ప ఇంట్లో ఆ బిరువులో నిలవ ఉండవండి లేదనుకోండి ఇంట్లోనే ఉండాలనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పోపుల డబ్బాలోనో లేకపోతే బట్టలు పెట్టుకునే సరుగుల్లోనో అంటే వాళ్ళకి సరైన దిక్కు అండి అది వాళ్ళకి పనికొచ్చే దిక్కు అక్కడ పెట్టుకుంటారండి బిరువు అనేది అలంకార ప్రాయంగానే ఉండిపోతే తప్ప అందులో డబ్బులు అనేవి ఉండవండి కొంతమంది మంచం పరుపుల కింద కూడా డబ్బులు దాచుకునే వాళ్ళు ఉంటారు అట్లా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మంచం పరుపుల కింద అంటే మేము చెప్తుంటాం చెన్నీళ్ళు ఉన్నాయనుకోండి ఒకటే బెడ్రూమ్ ఉంటదండి ఒకటే బెడ్రూమ్ ఉన్నప్పుడు వాళ్ళకి సరిపడే దిక్కులో బెడ్ వేస్తాం రెండు గదులు ఉంటే పక్క గదిలో వేస్తాం అండి బీరువే పెట్టేస్తా ఉండాలి సరిపడే దిక్కులోని కానీ ఒకే గది ఉన్నప్పుడు మేము సెకండ్ ఆప్షన్గా ఏం చెప్తుంటాం అండి ఒక సూట్ కేసు కానీ ఏదైనా పెట్టుకుని మంచం కింద అంటే మంచానికి ఏం టచ్ అవ్వదండి మన నేలపైన మంచం కింద నేలపైన ఆ గ్యాప్ లో వాళ్ళకి సరి అయిన దిక్కులో పెట్టుకోమని చెప్తుంటాం అండి కొంతమంది ఇది అడుగుతారు చాలా మంది అసలు మనం మంచం మన మీదన పడుకుంటున్నాం కదా మరి కింద మనం డబ్బులు అనేవి పెట్టుకోవచ్చు అంటే డబ్బు అని లక్ష్మీదేవి కదా అని అంటారండి అయితే మనకి దానికి చాలా దూరం ఉంటదండి అయితే ఇక్కడ లక్ష్మీదేవి అండి ఎవరికి ఉండి వీళ్ళు వాళ్ళకు కానీ అన్నిసార్లు కుదరదు కదండి మన సెపరేట్ ఇప్పుడు దేవుడు దేవుడు రూమ్ ఉందండి లేదంటే లోనే కొంతమంది ఒకే గతుంటే దేవుడు మొదలు పెట్టుకుంటారండి వాళ్ళు ఏం చేస్తే కొంతమంది కట్టిని అడ్డం చేసుకుంటారండి తప్పదండి మనకు లేదు అలాగే దేవుడిని అయితే వదులుకోలేరు కదండి మనం కావాలని లక్ష్మీదేవిని కించపడి చూసినా కావాలని బీరువాన్ తల్లినా తప్పు కానీ అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతుంటాడు అండి మనకు చాయిస్ లేదు కదా రెండు గదులు మూడు గదులు లేనప్పుడు ఒకే గదిలో ఉన్నప్పుడు అది తప్పదండి అలానే ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు ఓన్లీ బెడ్కే సురుకులు పెట్టేసుకుని డాక్యుమెంట్స్ కానీ నకలు కానీ లేకపోతే డబ్బులు కానీ అన్ని పెట్టేసుకుంటున్నారండి ఇంకా వాళ్ళు ఈ బెడ్ అది అనుకూలంగా ఉన్నప్పుడు అది తప్ప నాకు తెలియదండి అంటే వచ్చిన డబ్బుని ఎలా దాచుకోవాలనేది ఆలోచిస్తారు తప్ప మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరండి అంతగా పట్టించుకుంటే ఈ భోజనాలు బెడ్డానికి కానీ లేకపోతే ఎవరికో దానం కానీ చేసేద్దాం ఇంకా ఏం చేసుకుంటాం అని అనుకుంటారు తప్ప ఇదిగట్టి మార్చుకోరండి అయితే అలా మనసు కింద అంటే మనం లక్ష్మీదేవి గౌరవం ఇవ్వాలి కాబట్టి మన బెడ్డ మీద అనేక రకాలుగా ఉంటాం కాబట్టి ఆ బెడ్డ మీద పెట్టుకోకూడదు కాని అండి బెడ్డ కింద పెట్టుకోవచ్చు ఏ రకంగానే మనం టచ్ చేయం కదా అలా ఒక గది ఉన్న వాళ్ళకి మట్టికి బెడ్ కింద పెట్టి కానీ లేకపోతే షూట్ కానీ పెట్టి డబ్బులు పెట్టుకోమంటామండి ఒకే గది ఉన్న వాళ్ళకి ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకోవడానికి ఒక దిక్కే పనికి వస్తుంది నిద్రించడానికైనా అదే దిక్కు పనికి వస్తుంది అది రెండు ఆ ఇంట్లో ఉండాలి కాబట్టి మనం అలా అడ్జస్ట్మెంట్ చేస్తామండి అంటే ఒకే రూమ్ ఉన్న వాళ్ళకి అదే రెండు రూమ్లు ఉన్న వాళ్ళకి అనుకోండి ఈ రూమ్లో బెడ్ ఇస్తాం పక్క రూమ్లో బీరువా పెట్టిస్తామండి రిజల్ట్ ఖచ్చితంగా ఎక్కువ శాతం సేఫ్ అండ్ సెక్యూరిటీ దిశగా కూడా బెడ్రూమ్లోనే లోనే బీరువా అనేది పెట్టుకుంటారు సో మరి మీరైతే ఒకే దిశ అనేది బెడ్ కి నిద్రించే నిద్రించేందుకు కానీ అలాగే మనీ సేవ్ చేసుకునే బీరువా ఉండాలి అండి అది మాకు దిక్కే ప్రధానం అండి దిక్కుని బట్టే ఆ ఫవర్ అనేది ఉంటుందండి బెడ్రూమ్ ఏ ఉందండి ఇప్పుడు బెడ్రూమ్ సేఫ్ అని మనం అనుకుంటాం ఎందుకంటే అంటే మనమే ఉంటాం కాబట్టి మన పిల్లలు కూడా రాదు కాబట్టి మనం వాళ్ళు వచ్చినా మనం చూస్తాం కాబట్టి అని అనుకుంటాం అండి ఇప్పుడు నేను చెప్పాను కదండి మనకి సరైన దిక్కులో లేనప్పుడు బెడ్రూమ్లో ఉన్న ఉన్నా తీసుకుంటారండి డబ్బులు అది పక్క గదిలో ఉన్న తీసుకుంటారండి అదే మనకు సరిపడే దిక్కులో ఉందనుకోండి ఆ పక్క గదిలో ఉన్న అది ఏమవుతుందండి మన బెడ్రూమ్లో ఉన్న అది ఏమవు ఆ డబ్బులు అనేవి ఏమండి అంటే ఫీలింగ్ అండి అంటే మంచి తల్లి గుణాన్ని బట్టి మారిపోతారు అంటే ఒక దిక్కును బట్టి గుణాలు మారిపోతాయండి అంటే ఆలోచన మారిపోతుందండి ఆలోచన మారిపోవడం వల్ల అది జరుగుతుంటుంది మనకి సరైన దిక్కులో ఉందనుకోండి ఆ ఆలోచన అనేవి రావండి అందరూ కూడా కోఆపరేటివ్గానే ఉంటారండి భయపడతారండి మనం చూసి ఎందుకంటే మనం ఎప్పుడైనా మనిషి భయపడడం అంటే తండ్రిని కానీ తల్లిని కానీ చూసి భయపడాలి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే భయపడతారండి వాల్యూస్ అప్పుడే చూస్తారండి మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉండి నువ్వు ఇలా ఉండంటే ఉండరండి అక్కడ భార్య అయినా కూడా ఉండదండి ఏదో పబ్లిక్ లో తప్పగా ఉండొచ్చు తప్ప సెపరేట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తుంటారండి అంటే ఒక్కొక్కసారి మన కష్టం వృధాగా పోతుంది అనేటప్పుడు కూడా ఇదే ప్రభావం చూపిస్తుంది అంటారా దొంగతనాలు అవి కూడా మనకి సరైన దిక్కులో లేకపోవడం వల్ల ఆ దొంగతనాలు కూడా జరగడం అనేది జరుగుతుందండి సరైన దిశ అనగానే పేరుకు సరిపడా దిశండి ఈ ఎనిమిది వర్గులు అనుకున్నాం కానీ ఎనిమిది ఎనిమిది వర్గుల్లోని కొంతమందికి భార్యతో వర్క్ అవుతుందండి భర్తతో వర్క్ అవుతుంది కొడుకుతో వర్క్ అవుతుంది కూతురు తక్కువ వర్క్ అవుతుంది అంటే పుట్టిన టైంని బట్టి పెట్టే పేరుని బట్టి వర్కులు అనేవి మారిపోతాయండి ఈ వర్గులు మారిపోవడం వల్ల ఆలోచన విధానం కూడా వేరువేరుగా ఉంటుందండి కొంతమందికి అందరూ ఒకే వర్గకి వస్తారండి అంటే ఆ పేరు అది ఇందులో మనం పెట్టిన పేరు వాళ్ళ టైంని బట్టి పెట్టుకుంటారండి ఒకే వర్క్ వచ్చినప్పుడు ఒకరికొకరు ఒకళ్ళు గా ఉంటారండి ఒకరికొకరు అంటే ఒకరికి ఎన్న ఇబ్బంది కలిగిందనుకోండి స్పీడ్గా స్పందిస్తుంటారండి సపోజ్ ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లల్లోని తండ్రి గ్రూప్కి వచ్చిన అని అమ్మాయి అని అనుకోండి ఆ అమ్మాయికి మనకు బర్త్డే వస్తుంది అనుకోండి ఆ బర్త్ వచ్చేతడు నాలుగు రోజులు నాలుగు ఐదు వేలు ముందు నుంచి ప్రిపేర్ అవుతుంటాడండి అంటే ఈ గ్రూప్కి వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ అయితే ఈ బర్త్ ప్రిపేర్ అవుతుంటాడు అండి అదే ఆ గ్రూపు రాకుండా వేరే గ్రూపు అంటే వేరే వర్క్లోకి వచ్చింది అనుకోండి నా పేరు టైం అవుతుంది కదా చూద్దాం అంటే ఇద్దరు పిల్లలే అండి ఇద్దరికి ఏదో చేస్తారండి కాకపోతే నాలుగు రోజుల ముందు నుంచి వీళ్ళు ప్రిపేర్ అవుతుంటారండి తల్లి కానీ తండ్రి కానీ ఆ గ్రూపులు కలిసినప్పుడు అదే గ్రూపులు అనుకోండి వేరే గ్రూప్ అయింది అనుకోండి ఆ చూద్దాంలే చేద్దాంలే అని ఆ ఆ టైం వ్యక్తి మీద ఇంప్రెషన్ అనేది కూడా కొంచెం గ్యాప్ వస్తుంది అంటారు ఆ ఉంటదండి ఇంప్రెషన్ ఉంటదండి అది ఎఫెక్షన్ అండి ఎక్కువగా అలాగే వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఎఫెక్షన్ అనేది అలాగే ఉంటదండి ఇద్దరికే ఉంటదండి కాకపోతే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళు చూపించడం తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియ వాళ్ళు ఆ వయసులో చూపించలేరు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూపిస్తుంటారండి వాళ్ళు కూడా ఎఫెక్షన్ అనేది ఉంటుంది గ్రూపులు కలిసినప్పుడు అండి కానీ అది మన ఇష్టం అయితే కాదు కదండి పేర్లు పెట్టడం అనేది మన ఇష్టం కాదు కదా అయితే పుట్టిన వెంటనే మనకి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే పలానా నక్షత్రం పుట్టాడు కాబట్టి పలానా పేరు పెట్టుకుని పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో అందరూ నూటికి తొంభై మంది కూడా అదే పని చేస్తున్నారు అయితే పాత రోజుల్లో అయితే నూటికి తొంభై మంది కూడా తాత పేరు చిన్న తాత పేరు అయితే దేవుడి పేరో దేవత పేరో పెట్టుకునేవారు తప్ప ఇలా లేదు అయినప్పటికీ కూడా మా ఈ మాకున్న అనుభవంలో మేము చూసినంత వరకు కూడా వాళ్ళు దేవుడి పేరు పెట్టినా దేవత పేరు పెట్టినా తాత పేరు పెట్టినా అది ఏ గ్రూప్కి అయితే వస్తుందో అది ఏ వర్గులో అయితే ఉంటుందో ఆ వర్గ ప్రకారంగా ఆది ప్రకారంగా వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళకి మంచి చెడులు కానీ జరగడం అనేది జరుగుతుందండి సో మీరు చెప్పినట్టు ఈ గ్రూప్ మ్యాచ్ అయ్యి వాళ్ళు ఆ దిశని అనుసరించాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా అండి మిమ్మల్ని ఎలా సంప్రదించాలంటారు ఓన్లీ మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఈ ఇప్పుడు ఏడు కూర్చులు ఉన్నాయండి ఏడు ఏడు కోచులు నాను మీ ఇంట్లో ఎక్కడో చోట ఎట్టిన ఉంటుందండి అది ఏ దిశలో ఉన్నదనేది మీరు క్లారిటీ చేసుకోవాలి అలాగనే మెట్లు ఉంటాయండి అది ఒకళ్ళ మేడైతే ఆ మెట్లే ఏ దిశలో ఉన్నాయని చెప్పాలండి అలానే మీ ఇంటికి సింహద్వారం అది నాలుగు రోడ్లు ఏదో ఒక దిశ ఉంటుందండి అది ఏ దిశలో ఉన్నదని చెప్పాలండి అలాగే మీ ఇల్లు ఎన్ని గదులు అది ఒక్కదైనా పర్లేదు నాలుగు గదులు అయినా పర్లేదు ఒకవేళ పెద్ద అపార్ట్మెంట్ అయినా పర్లేదు కానీ మీరు వాడుకునే గదులు ప్రధానం అండి అవి ఎన్ని అనేది చెప్పాలండి ఇంకా తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పూర్తి పేర్లు అండి నలుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు లేకపోతే ఇద్దరు అండి వాళ్ళు పూర్తి పేర్లు అండి అనగా ఆధార్ కార్డులో పేర్లు చెప్పాల్సి ఉంటుందండి అలానే మీ ఇంట్లో బెడ్ అలాగే లేదంటే మీరు పడుకునే స్థానం అనుకోండి అది ఏ దిక్కును పడుకుంటున్నారో అనేది చెప్పాల్సి ఉంటుందండి అలాగే మీ ఇంట్లో బీరువా ఏదో పక్కన ఉంటుందండి అది ఏ దిక్కున ఉన్నది అనేది మీరు చెప్తే మీ ఇంట్లో ప్రజెంట్ రన్నింగ్ ఎలా ఉన్నదనేది అంటే ఆ స్థిరాస్తులు అనేవి ఇందులో రావండి కాకపోతే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉంది పిల్లల పరిస్థితి అయితే చెప్పారు ఆ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఒకళ్ళ పిల్లల మధ్య అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి అలాగే వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఒకవేళ చిన్నపిల్లలు అయితే చదువులు ఎలా ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళు అయితే సరిగ్గా పని చేస్తున్నారా లేదా తల్లిదండ్రులు మాట వింటున్నారా లేదా అనేది మేము పేరు పేరున కూడా ఉచితంగా చెప్పడం అనేది జరుగుతుందండి మేము చెప్పింది మీకు నచ్చిన తర్వాత మీరు మాకు మార్పు కావాలండి అని అనుకున్నప్పుడు అది కూడా నూటికి తొంభై శాతం సమస్యలు అనేవి ఈ మంచం బీరువా ఇవి రెండు సరి చేసుకోవడం ద్వారానే నూటికి తొంభై తొమ్మిది శాతం కూడా సమస్యలు అనేవి తీరిపోతాయండి ఆ ఒక్క శాతం కూడా మామూలు ఇంట్లో ఒకవేళ వేరే మైనస్ ఏమైనా ఉంటే వాస్తుపరంగా ఏవైనా తేడాలు ఉంటే అది కూడా మేము చేసుకోమని చెప్తామండి అయితే ఇంతకముందు చూపించుకున్నామండి వేరే సిద్ధాంత్ గారు కూడా మాకు ఇలాగే చెప్పారు కానీ మేము చేసుకోలేకపోయి ఉండారు అయితే వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటంటే అండి మనం ఫస్ట్ వీళ్ళకి బెడ్ మైనస్ కాబట్టి బెడ్ ఏ వేసుకోమని చెప్తామండి బెడ్ వేసుకున్న తర్వాత మనకు ఫవర్ అనేది పెరుగుతుందండి ఈ పవర్ అనేది కనిపించండి ఇప్పుడు కరెంట్ ఎలాగ వైర్ ఉంటేనే కానీ తెలుస్తుంది తప్ప లేకపోతే మనకు ఎలా తెలియదు ఈ పవర్ కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు సపోజ్ మన దగ్గర డబ్బులు లేవనుకోండి ఏ వ్యక్తి అయినా అప్పు అనేది అడిగామనుకోండి అప్పు అడగడంలో కూడా తేడా వస్తుందండి ఇప్పుడు అందరూ అడగలేరు అందరూ తేలారండి ఈ బెడ్ అనుకూలంగా ఉన్న వాళ్ళు బాధ్యతగా అడుగుతారండి అప్పు ఆ బాధ్యత కడిగినప్పుడు అవతల నమ్మకం అనేది కలిగి మనం ఇవ్వాలి అవసరానికి ఇవ్వాలి అలాగే ఇది మనకు తిరిగి ఇస్తాడు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఆ నమ్మకం కలగడం వల్ల ఇస్తాడండి ఈ బెడ్ మైనస్ లో ఉన్నప్పుడు అడిగేటప్పుడు కొంచెం చిరా ఇచ్చేతర పోతే బతు అవసరం వచ్చిందో ఎవరని అడుగుతుంటాడండి ఆ అడగడం వల్ల ఈ ఎరగడుగుతున్నాడు అప్పమటికి తీరుస్తాడేటనే ఆ భావన అనేది అలా పెంచాలి అంటే కాళ్ళకి మనసులో ఫీలింగ్ అలా వచ్చేస్తూ ఉంటాయండి అంటే మనం మాటను బట్టి ఎంత మాట్లాడుతుంటారండి అలా ఫీలింగ్లు అనేవి మారిపోతుంటాయండి అవి కరెక్ట్గా ఉండాలా వాళ్ళు అనుకున్న జరగాలంటే బెడ్ ప్లస్ ఉండాలండి మేము ఫస్ట్ బెడ్ వేయించాం అండి బెడ్ వాళ్ళ సరిపడా దిశలో బెడ్ వేసుకున్నప్పుడు ఆ మిగిలిన సమస్య అన్ని సమస్యలు తీరిపోతాయండి ఆ మిగిలింది వాస్తు వాస్తుపరంగా మామూలు అందరూ చెప్పే విధంగా వాస్తుపరంగా ఏమైనా తేడా ఉంటే అది కూడా చేసుకోగలుగుతారండి లేకపోతే బెడ్ అనేది లెవెల్ చేయకుండా ఏ సమస్య వాళ్ళు చేసుకోలేరు అండి మాట్లాడమే కూడా కరెక్ట్గా రాదండి కానీ వాళ్ళు కరెక్ట్ అనుకుంటారండి అనుకుంటారండి కూడా కరెక్ట్ అనుకుని అందరూ చేస్తుంటారండి కానీ అది కరెక్ట్ కాదండి బెడ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్ గా జరగడం కానీ కరెక్ట్ గా మాట్లాడడం కానీ జరుగుతుంటదండి థ్యాంక్ యూ అండి